నమస్తే స్పిరిచువల్ మోటివేషన్ ఎడ్యుకేషనల్ వీటికి సంబంధించిన ఇంటర్వ్యూస్ ఇవ్వదలుచుకున్న వాళ్ళు కింద నంబర్కి కాంటాక్ట్ చేయండి. నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను పద్మిని. ప్రస్తుతంతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త న్యూమరాలజిస్ట్ లక్ష్మీ నరసింహస్వామి ఉపాసకురాలు శ్రీమతి స్రవంతి గారు మనతో పాటు ఉన్నారు, మాట్లాడదాం. అక్క నమస్తే. అక్క నమస్తే పద్మిని. అక్క, సొంత ఇంటి కళ ఎవరికి ఉండదు, అందరికీ ఉంటుంది. అయితే తీరకపోతేనే కదా ఒళ్ళంత క్రోధం బయలుదేరుతుంది. నాకు ఆ కోరిక తీరాలి. ధర్మబద్ధమైన కోరికే అది, ఎవరికైనా ఉండేటటువంటి కోరికే. అది తీరట్లేదు అనే వాళ్ళ కోసం ఏదైనా రెమెడీ ఉందా అక్క? తప్పకుండా చెప్తాను. ఎవరికైనా కూడా అనిపిస్తుంది ఇంత చిన్న ఇల్లు అయినా మనది అని ఉంటే బాగుంటుంది అని. ఎందుకంటే ఓ మేక్ కొట్టుకోవాలన్నా పర్మిషన్ అడగాలి మనం, అవునా కాదా? కాబట్టి అలా నిజంగా చెప్పాలంటే ఈ మధ్య కాలంలో ఈ రేట్లన్నీ పెరిగిపోయి కలగానే మిగిలిపోతుందేమో అని ఆ భయం కూడా వెంటాడుతుంది. వన్ ఆఫ్ ద స్ట్రెస్లో ఇది మోస్ట్ పర్టికులర్ స్ట్రెస్ ఇన్ ఫ్యామిలీ. అంటే వెరీ ఈచ్ అండ్ ఎవ్రీ వన్ ఆఫ్ ద ఫ్యామిలీ విల్ పార్టిసిపేట్. అంటే అటు తండ్రి కానీ అటు భార్యాభర్తలకు కానీ పిల్లలకు కూడా ఉంటుంది తెలుసా, ఎప్పుడు వెళ్తామా మమ్మ మనం ఎప్పుడు కొనుక్కుంటాం అని పాపం పిల్లలు కూడా అడుగుతారు. పైగా పక్కనున్న వాళ్ళు ఏంటి ఇంకా ఇల్లు కొనుక్కోలేదా, కొనేసుకోండి అయిపోతుంది. ఎంత ఈజీనో చెప్పడం, అదేదో చక్కగా ఇచ్చేస్తే కీస్ ఇచ్చేస్తే వెళ్ళిపోతాను. అది కాదు, ఇంకా కొనుక్కోలేదా మా వాడి లాగా. ఆ మాటలు వింటే భలే అసలు ఆశ్చర్యం అనిపిస్తుంది. అందరి పరిస్థితుల్లో ఒకేలా ఎందుకుంటాయి, ఎలా ఉంటాయి? ఒక్కొక్కసారి పరిస్థితులు బాగున్నా కొనుక్కోలేని ఇది కూడా ఉంటుంది. దట్ కేస్ ఇస్ డిఫరెంట్. అది అలాంటి వాటికి కూడా నేను చెప్పే ఈ రెమెడి చాలా బాగా పనిచేస్తుంది. తప్పకుండా. అంటే అందుబాటులోకి రావాలి అన్నా, మన దగ్గర ఉన్న డబ్బుకి కరెక్ట్గా దొరకాలి అన్నా కూడా, అలాగే లోన్ శాంక్షన్ అవ్వాలన్నా కూడా ఇంటి గురించి, ఇలాంటివి ఏమున్నా కూడా మీరు, మేము ఎన్నో ప్రయత్నాలు చేసామా కుదరలేదండి, మేము చాలా ట్రై చేస్తున్నాం అన్నా. ఇప్పుడు ఉన్న ఇల్లు అమ్మేసి కొత్త ఇల్లు కొనుక్కోవాలి, ఇంకొంచెం పెద్ద ఇల్లు కొనుక్కోవాలన్నా ఈ రెమెడీ చాలా బాగా పనిచేస్తుంది. ఎవరో కాదు మన వరాహస్వామి స్తోత్రం అన్నమాట. ఇంకా చెప్పాలంటే భూవరాహం స్వామి స్తోత్రము అని కూడా చెప్తారు. అయితే వరాహస్వామిని ఎందుకు పూజించాలి మనము భూమి కోసము అని అంటే, ఎప్పుడైతే మనకి భూమి హిరణ్యాక్షుడు తీసుకెళ్ళి కలిపేశాడో, సముద్ర గర్భంలో కలిపేశాడో, అప్పుడు వెలికి తీసి తన ధ్రంజాలతో స్వామి వెలికి తీసుకొని వచ్చారు అని చెప్పచ్చు. ఆ శక్తి కూడా మనకి అమ్మవారు, వారాహి అమ్మవారు వరాహస్వామికి ఇచ్చారని కూడా చెప్పచ్చు. అయితే ఇంత ఉంది కదా, ఇంకా చాలా మనకి ఏమాత్రం ఇంకా అంటే స్వామి మీద గురి కలగాలి, ఇది చదివితే తప్పకుండా మనకి ఇల్లు వస్తుంది అని చెప్పుకోవడం ఏంటి అని అంటే, అటు వెంకటేశ్వర స్వామికి కూడా ఏడు కొండల మీద ఉండడానికి, నివాసం ఉండడానికి స్వామే ఇచ్చారు. పైగా క్షేత్రపాలకులు, క్షేత్రపాలకులు కాబట్టి ఉండు అని చెప్పారు కదా, ఇది నాది స్థలం నువ్వు ఉండొద్దని అంద ఆయన ఉండడానికి ఇచ్చారు. నిజంగా చెప్పాలి అని అంటే మనం తిరుపతికి వెళ్ళినప్పుడు తప్పకుండా వరాహస్వామిని దర్శించుకున్న తర్వాతే స్వామిని దర్శించుకోవాలన్నమాట, అప్పుడే మనకి ఫలితం అనేది దక్కుతుంది. దాన్ని ఎలా అయినా సరే మనం ప్లాన్ చేసుకోవాలి. మాకు కుదరలేదండి అని అనడానికి లేదు, తప్పకుండా స్వామిని, ఎందుకంటే వెంకటేశ్వర స్వామి మాట ఇచ్చారనమాట, నీ దర్శనం అయిన తర్వాతే నా దగ్గరికి వస్తారు అని చెప్పి. మీరు భూవరాహస్వామి, వరాహస్వామిని చూడాలి చాలా అందంగా, అంటే తిరుపతే. ఎందుకంటే ఆయన లక్ష్మీదేవి వైపు ఎంత ఇదిగా చూస్తారు అంటే అంత ఇదిగా చూస్తారనమాట. చూడు, భక్తులందరూ ఇలా తరలిస్తున్నారు, నువ్వే వాళ్ళకి చక్కగా సహకరించు, వాళ్ళతో ఉండు అని చెప్పి. లక్ష్మి అంటే మనం ఏదో కేవలం డబ్బే అనుకుంటాం, అట్లా కాదు, ఆరోగ్యం కూడా లక్ష్మి అనుకోవాలి. అష్టైశ్వర్యాలు అంటాను చూసావా, మనకి ఏదైనా మాట్లాడేటప్పుడు ధైర్యం కావాలి ఎవరితో అన్నా, లేదు మనం చేసే పనిలో ఏదైనా విజయం వరించాలి అన్నా కూడా, ఇలాంటివన్నీ కూడా మనకు అష్టలక్ష్ములలో మనం పేర్లు చూస్తూనే ఉంటాం. సంతానం ఒకటి, ఇవన్నీ కూడా మనకి అమ్మవారు ప్రసాదిస్తుంది అని మనం ఖచ్చితంగా చెప్పుకోవచ్చు అష్టలక్ష్ముల పేర్లు చూస్తే కనుక. స్వామి అమ్మవారికి చెప్తూ ఉంటారేమో అనిపిస్తుంది నాకు, వీళ్ళందరూ వచ్చారు నువ్వే వాళ్ళని ఎలా అయినా సరే గట్టెక్కించాలి, కనికరించు అని చెప్తారు స్వామి అని చెప్పి అనిపిస్తుంది అనమాట. మామూలుగా ఎక్కడన్నా మనం అర్చామూర్తులను చూస్తే మనం చూస్తున్నట్టుగా అనిపిస్తుంది, వరాహస్వామి అలా కాదు, లక్ష్మీ అమ్మవారి కొళ్ళో కూర్చోబెట్టుకొని చెప్తున్నట్టుగా ఉంటుంది నాకు అనిపిస్తుంది, తప్పకుండా అవుతుంది అని చెప్పి. ఈ భూవరాహ స్తోత్రం మరి ఎన్నిసార్లు చదువుకోవాలి, ఎప్పుడు చదువుకోవాలి అనేది చూద్దాం. శుక్రవారం నాడు కానివ్వు, మంగళవారం నాడు కానివ్వు చదువుకుంటే చాలా మంచిది. ఎన్నిసార్లు అక్క? ఒక్కసారే, ఒక్కసారే చదువుకోండి. మీకు ఇష్టమైన నైవేద్యం ఏదైనా కూడా పెట్టచ్చు అన్నమాట.
ఓకే. అయితే మనకి బాగా నచ్చింది అని అంటే కనుక ఎక్కువగా శనగలు నైవేద్యం పెడితే చాలా మంచిది. ఎందుకంటే గురువు కూడా సొంత ఇంటి కళ నెరవేరాలి అని అంటే గురువుది కూడా మనకి అనుగ్రహం ఉండాలన్నమాట. కాబట్టి శనగలు చక్కగా నానబెట్టుకొని ఉడకబెట్టుకొని కసపోపులో వేసేస్తే అది ప్రసాదంగా చాలా బాగుంటుంది అన్నమాట. ఏ శనగలైనా పర్లేదక్క, కాబూలే ఇస్తేనే ఉంటుంది. పెద్ద శనగలు అయితే కూడా మంచిదే. ఇది చిన్నదైనా పర్లేదు, చిన్నదైనా పర్వాలేదు, పెద్దవైనా పర్వాలేదు. మీరు పెద్ద పెడితే ఏంటంటే మాతా వైష్ణోదేవికి పెద్ద శనగలు చేసి చోలే చేస్తారు, పూరి చోలే చేస్తారు. మాతాక అని మనకి మొత్తం నైవేద్యం ప్లేట్ అంతా చూపిస్తారన్నమాట. ఫొటోస్ వస్తూ ఉంటాయి మీకు, దాంట్లో చూడండి. పూరి చోలే కంపల్సరీ ఉంటుంది అమ్మవారి నైవేద్యం, కూడా ఇష్టం, చాలా ఇష్టం. కాబట్టి అలా మన విద్యాలక్ష్మి కదా, మరి గురువుని తప్పకుండా ఆవిడ తప్పకుండా ఇష్టపడతారు. కాబట్టి శనగలు నైవేద్యం పెట్టడం అనేది చాలా ఇంపార్టెంట్. ఈ భూ వరాహ స్తోత్రం చక్కగా మంగళవారం శుక్రవారం అలా 5 మంగళవారాలు 5 శుక్రవారాలు కంటిన్యూగా చదవండి, తప్పనిసరిగా మీకు స్వగృహ ప్రాప్తి అవుతుంది. ఒకసారి అది ఎలా ఎలా స్టార్ట్ అవుతుందో చెప్తారక్క? మనకి ఎప్పుడు చెప్తూనే ఉంటారు ఇలా సొంతింటి కళ నెరవేరిన తర్వాత ఏం చేయమంటారక్క? ఏం చేయాలి? ఏడుకొండల స్వామి కొండ ఎక్కేసేయాలి, వరాహస్వామికి దండం పెట్టుకోవాలి. మీరు ఏమన్నా ఇవ్వాలి కానుకలు అనుకుంటే ప్రత్యేకంగా వరాహస్వామికి కూడా కానుక సమర్పించుకొని అప్పుడు మీరు చక్కగా తిరుపతిలో స్వామి దర్శనం కూడా చేసుకోవచ్చు. బ్యూటిఫుల్, చాలా బ్యూటిఫుల్గా ఎక్స్ప్లెయిన్ చేశారక్క. ఖచ్చితంగా భూ వరాహ స్వామిని ఆశ్రయించి సొంతింటి కళని ప్రతి ఒక్కరూ సాకారం చేసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ సో మచ్ అక్క. నమస్తే. నమస్తే.